అరేబియా మహాసముద్ర తీరాన ఉన్న ద్వారకా క్షేత్రం ఓ మనోహరమైన క్షేత్రం. ఆలయం పరమాత్మ శరీర స్వరూపంగా మనవారు భావించారు. రాజగోపురం పాదస్థానమైతే గర్భగుడి ఉన్న విమానం శిరోభాగం. పరమాత్మ శిరోరూపమైన శిఖరానికి నమస్కరించడం సంప్రదాయం. గర్భగుడిలో వేదవేద్యుడు నవనీతచోరుడు జగన్నాటక లీలా సూత్రధారుడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహంతో భక్తజన హృదయమందారుడై వెలుగొందుతున్నాడు. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. ముగ్ధ మనోహరంగా భక్త మనోభీష్టంగా ఉన్న కృష్ణుడికి సంవత్సరం పొడవున అనేక విశేషమైన అర్చనా ఉత్సవాలు జరుగుతాయి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం అని భక్తులు స్వామివారి మధుర రూపాన్ని గాంచి ఆనందంతో గానం చేస్తారు. కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దెందమానందముందింపయందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూహింపలేమైతి మో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి మాకు నేయత్రముల్లేక ఏ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపన చల్త చిత్రంబుగారే జగన్నాథగా జగన్నాథ. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ద్వారకాధీశుని మందిరం అనేక దేవీ దేవతలకు నిలయం. ఆ దేవతామూర్తుల దర్శన భాగ్యం సకలైశ్వర్య ప్రదాయకం. ఈ ద్వారక నగరంలో వెంచేసియున్న శ్రీకృష్ణ భగవానుడిని దర్శించటానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. పూర్వకాలంలో ద్వారక ఉన్న ప్రాంతాన్ని సౌరాష్ట్రమని పిలిచేవారు. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని కొంతమంది సౌరాష్ట్ర ప్రాంతంగానే సంభావిస్తుంటారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి రాజకోట్ మీదుగా ద్వారకకు చేరుకోవచ్చు. అనేక మందిరాలతో ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ద్వారకాధీశుని మందిర ప్రాంగణంలో మరోపక్క మాధవరాయిజీ మందిరం దర్శనమిస్తుంది. ద్వారకాధీశుని మందిరానికి ఎదురుగా దేవకీమాత మందిరం ఉంది. సాక్షాత్తు దేవదేవుడిని కన్న ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు తీసుకుంటాడు. దేవకీమాత మందిరం పక్కన రాధాకృష్ణులు కొలువయ్యారు.